హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనము ఎంగనూరు సీనియర్స్ విభాగానికి సంబంధించినటువంటి బండను మరి ఇక్కడ మాడిఫై చేస్తున్నారు. అంటే ఇది లోడుగా ఎక్కువ ఉందని చెప్పేసి దీన్ని మరి తగ్గించడం జరుగుతుంది. మరి ఈ యొక్క బండకు మరి కొలతలు ఎంత అనేది మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పన్న, బండకు డీటెయిల్స్ చెప్పన్న. నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవ సందర్భంగా పెద్దలు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగు సీనియర్ సైజు పెద్ద బండ పోటీకి గాను చిన్ననేలుడు గ్రామ వాస్తవ్యులు గాజల కుమారస్వామి గారు ఎద్దులకు అనుకూలంగా ఉండాలని కేవలం 22 గణపతులు పెద్ద బండ ఎద్దులకు అందరికీ కూడా అవకాశం ఉండాలని లైట్ ట్రై చేయించడం జరిగింది. బండ దాత గాజల కుమారస్వామి గారు నియమానుసారము లోడి తగ్గించాలని బండను చేయించండి. ఎంతవరకు వచ్చింది అన్నది దాత? గౌరవనీయులైనటువంటి దాతలు ఎద్దుల పందాలలో 25 సంవత్సరాల విశేషమైన అనుభవం అయినటువంటి వ్యక్తులు గాజల కుమారస్వామి గారు చిన్ననేలటూరు గోనెగండ్ల మండలం కర్నూలు జిల్లా ఎద్దులు పెంచేవారికి అనుకూలంగా ఉండాలని 22 గణపతడుగులు నియమానుసారానికి ఒక అడుగు తక్కువనే పెట్టి ఎద్దులకు అవకాశం ఉండాలని చాలా జతలు పాల్గొనాలని అందరికి అవకాశం ఉండాలని 22 గణపతడుగుల బండ చేయించడం జరిగింది. ఈ బండ ఈ కోర్టులో టైం ప్రకారము లెక్క ప్రకారము నా అనుభవం ప్రకారము 13 రౌండ్లోకి పైబడి తిరిగే అవకాశం ఉన్నది. కనుక సీనియర్ ఎద్దులు అందరూ కూడా నిర్భయంగా నిస్సంకోచంగా ఈ బండ పందెంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. దాత గాజల కుమారస్వామి గారు చిన్ననేలటూరు బండ కొలత 22 గణపతడుగులు మాత్రమే సరాసరి ఉండొచ్చు. అందరూ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల సీనియర్ పెంపకందారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. బండ కట్టింగ్ జరుగుతున్నది మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మరి బండ కొలతలు విన్నారు కదా, మరి బండను రిపేర్ కూడా చేస్తున్నారు, మాడిఫై చేస్తున్నారు. చూడండి, ఎమ్మిగనూరు న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగానికి సంబంధించినటువంటి బండ ఇది.